శాలోం ప్రైజ్లో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి వ్రాసిన సువార్త 3వ అధ్యాయం చివరి పేర చదువుకుందాం. 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గల్లీ నుండి యొర్దాను దగ్గర నున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, గల్లీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావని ఆయన నివారింప చూచెను గాని, యేసు ఇప్పుడు కానిమ్ము నీతి యావత్తులగు నెరవేర్చుటకు ఆయన మనకు తగి ఉన్నదని ఉత్తరం ఇచ్చెను. గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావనం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. 3వ అధ్యాయంలో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మ ఇచ్చి యోహాను యొర్దాను నదిలో బాప్తిసాలు ఇస్తూ ఉన్నాడు. ఈ బాప్తిస్మ, బ్యాప్టైజో అనే గ్రీకు పదం నుంచి వచ్చిన ఈ పదం, అంటే నీళ్ళలో మునిగి తమ తాము శుద్ధి చేసుకోవటం అనేది గతంలో యూదులకు ఉందా లేదా అనేది మనం పరిశోధన చేయాలి. యూదులకు ఉందా అంటే దేవుని మందిరంలో, టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరంలో ప్రవేశించేటప్పుడు యూదుల యొక్క యాజకులైన లేవీ గోత్రికులు, లేవీ యాజకులు బయట ఒక గంగాళంలో నీళ్లు పోయబడి ఉంటాయి. నీళ్లు, ఆ నీళ్లతో ముఖం కడుక్కొని కాళ్ళు కడుక్కొని వాళ్ళు చేతులు కూడా శుభ్రంగా కడుక్కొని దేవుని ఆలయంలోకి వెళ్తారు. అదే సిస్టమ్ని ఇస్లాంలో కూడా మనం చూస్తాం. ఇస్లాంలో స్త్రీలకి మసీదు ప్రవేశం లేదు, మసీదులకి స్త్రీలు రావటానికి వీలు లేదు. అందుకని వాళ్ళు ఏదన్నా మీటింగ్స్ పెట్టుకుంటే బయట కాంపౌండ్స్లో పెట్టుకుంటారు, లేకపోతే దర్గాలో పెట్టుకుంటారు. దర్గా, దర్గా అంటే వాళ్ళ యొక్క ఇమామ్ ఎవరైనా ఆ మత బోధకుడు చనిపోతే అతనికి ఒక సమాధి కడతారు, ఆ సమాధి దర్గాగా మారుద్ది. అక్కడ ఎవరైనా ఇమామ్ నుండి ప్రార్థన చేస్తారు, దియ్యాలు కొడతారు, స్వస్థపరుస్తారు, ఏదేదో చేస్తూ ఉంటారు. అది అసలు ఇస్లాంలో దెయ్యాల మీద అధికారం కానీ రోగాల్ని స్వస్థపరిచే ఈ కృపావరాలు కానీ ఉన్నాయా లేదా అనేది ఖురాన్ లోతుల్లోకి వెళ్ళి మనం పరిశీలన చేయాలి. నాకు లేదంటాడు ఈసా. చాలా మరి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. మీరు ఏదైనా ఒక మహత్కార్యం చేయాలంటే మేము చూస్తాము అని ఆయన శిష్యులు, మహమ్మద్ ప్రవక్త గారి యొక్క శిష్యులు అడిగితే ఆయన ఏమన్నారంటే, నాకు ఆ విధమైన ఏ విధమైన కృపావరం లేదు, ఈసలాగా నేను ఏ అద్భుతాన్ని కూడా చేయలేను అని చెప్పారు. కానీ ఈ మధ్య కొంతమంది షఫీ వంటి అబద్ధికులు, వాళ్ళు ఏమంటున్నారంటే, అబ్బో మహమ్మద్ ప్రవక్త గారు కూడా చాలా అద్భుతాలు చేశారు అని ఏదేదో చెప్తూ ఉన్నారు. ఆయనే స్వయంగా తన నోటితో ఒప్పుకున్నారు, నాకు ఏ విధమైన స్వస్థతలు చేసే, అద్భుతాలు చేసే కృపావరం నాకు లేదు, అది ఒక్క ఈసాకు మాత్రమే ఇవ్వబడింది, గతంలో కొంతమంది ప్రవక్తలకి అవి ఇవ్వబడ్డాయి కానీ నాకు లేదు అని చెప్పారు. ఆ విధంగా ఇస్లాంలో
కాళ్ళు ముక్కు నోరు చేతులు అంటే పాదాలు అన్నమాట పాదాలు ఇవన్నీ కడుక్కుంటారు నోరు ముక్కు కూడా చెవులు కళ్ళు కూడా కడుక్కుంటారు ఇవన్నీ పరిశుద్ధంగా ఉండాలి అంటే అపవిత్రమైన మాటలు రాకూడదు అపవిత్రమైన శ్వాస ఏది చెవుల ద్వారా ఆ ముక్కు ద్వారా వెనక పీల్చకూడదు అలాగే చెవులు కూడా అపవిత్రమైన ఏవి ఇతరేతర శబ్దాలు వినకూడదు చేతులు పవిత్రంగా ఉండాలి పాదాలు కూడా పవిత్రంగా ఉండాలి అని చెప్పేసి అక్కడ పంపులు ఉంటాయి మసీద్ దగ్గర అక్కడ పంపుల దగ్గర కడుక్కొని వాళ్ళు మసీదులోకి వెళ్ళి అల్లాని నమాజ్ చేసుకొని ఆరాధించుకొని వాళ్ళు వెళ్ళిపోతారు యూదులకి సాధారణ యూదులకి ఏమనుందా ఇటువంటి ఆచారం అంటే సాధారణలు లేదు ఒక లేవి యాజకులకు మాత్రమే ఇవ్వబడింది అది అయితే 2000 సంవత్సరాల క్రితం లేవి యాజకత్వం కొట్టివేయబడింది కొట్టివేయబడిందో మనకైతే లేదుగా తెలియదు కానీ టైటస్ నీరో చక్రవర్తులు యెహోవా దేవాలయాన్ని పడగొట్టేశారు శిథిలమైపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2000 సంవత్సరాలు వాళ్ళకి మందిరం లేదు తర్వాత మొఘల్ చక్రవర్తులు మరి ఇజ్రాయెల్ మీద దాడి చేసి యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని పడగొట్టేసి టెల్ అవీవ్ అలెక్సా టెల్ అవీవ్ కాదు అలెక్సా టెల్ అవీవ్ ఏమో ఉప్పే అన్నమాట ఇజ్రాయెల్ దేశానికి రాజధానిగా ఉంది ప్రస్తుతం యెరూషలేములో ఉన్న అలెక్సా మసీదు కట్టేసుకున్నారు టాప్ ఆఫ్ ద రాక్ అది దేవుని మందిరం యెహోవా దేవుని మందిరం అది కానీ దాన్ని దాని మీద ఇస్లాం డిజైన్తో ఒక నమాజ్ చేయబడింది ఇంకా వాళ్ళు ఏమంటారంటే చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అవన్నీ కొట్టిపారేయాల్సిందే మహమ్మద్ ప్రవక్త గారు ఎక్కడి నుంచి ఆరోహణమై వెళ్ళారు గనుక ఇది చాలా పవిత్రమైన భూమి మాకు స్థలం అందుకని అలెక్సా ఇక్కడ మేము కట్టుకున్నామంటారు అక్కడ కానీ జైనాబు ఒంటి మాంసంలో విషం పెట్టి ఆయనకి భోజనాన్ని పిలిచింది తిన్న తర్వాత నురుక్కు కక్కి పడిపోతూ అడిగాడు ఈ ఆహారంలో విషం కలిపావా అంటే కలిపాను ప్రవక్త అని అడిగింది ఏ ఎందుకు కలిపావు అని అడిగితే నువ్వు ప్రవక్తవు అయితే బ్రతుకుతావు విషం నిన్నే చేయదు నువ్వు అబద్ధ ప్రవక్తవు అయితే చచ్చిపోతావు అని చెప్పింది అసలు నువ్వు ప్రవక్తవు కాదా పరీక్షించడానికి ఈ పని నేను చేశాను అంది అయితే శిష్యులు ఆయనతో ఉన్న అబూబకర్ ఆలీ గారు ఉస్మాన్ వీళ్ళు ఆ అమ్మని చంపేయాలనుకున్నప్పుడు ఆ అమ్మని ఏం చేయొద్దు మీరు విడిచిపెట్టి చేయండి అల్లా ఆజ్ఞలైంది ఆ అమ్మ ఏం కూడా చెయ్యదు అన్నాడు ఇంతలో గబ్రేల్ దూత వచ్చాడు గబ్రేల్ దూత వచ్చి ఏం చెప్తాడంటే ఓ ప్రవక్త నువ్వు ఘోరమైన పాపాలు చేసావు ఇప్పుడు నువ్వు చచ్చిపోబోతున్నావు నువ్వు చచ్చిపోతే నీకు నరకమే నువ్వు స్వర్గానికి వెళ్ళాలి అంటే నీ పాపాలను ఇప్పుడే ఒప్పుకో పశ్చాత్తాపడు అన్నప్పుడు అతనికి పశ్చాత్తాపం రాలేదు అతనికి మరి ప్రార్థన చేసుకునే అవకాశం లేకుండా చచ్చిపోయారు దేవుణ్ణి ఏ విధమైన క్షమాపణ కోరుకోలా చాలామందిని చంపేశాడు యూదులను చంపేశాడు క్రైస్తవుని చంపేశాడు చర్చెస్ తగలబెట్టేశాడు యూదుల యొక్క సినగోగులు సమాజ మందిరాలు వాటిలన్నింటిని కూడా పాడు చేయటం అనేది జరిగింది కనుక ఆయన నరకానికే వెళ్ళిపోతాడు తప్పనిసరిగా ఆయన చేసిన ఘోరమైన పాపాలు నేను చెప్పడం కాదు జిబ్రియల్ దూత చెప్పాడు ఖురాన్లో రాయబడి ఉంది అంటే గబ్రియల్ దూత చెప్పాడట అయితే ఈ ఇస్లాం ప్రజలు ఏమంటున్నారంటే ఇక్కడికి యెరూషలేముకి వచ్చి అలెక్సా దగ్గర నుండి ఈ స్థలం నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు స్వర్గానికి కనుక ఇది పవిత్రమైన భూమి అన్నాడు అందుకనే ఈ యెరూషలేము అనేది క్రైస్తవులకి పవిత్రమైన భూమి రెండోది యూదులకి పవిత్రమైన భూమి వీళ్ళిద్దరికి మాత్రమే పవిత్రమైన భూమి అది
ఎందుకంటే యేసు ప్రభు యూదుడు మహమ్మద్ యూదుడు కాదు యూదేతరుడు అతడు కోరెషు యొక్క వంశీయుడిని నేను ఆ వంశంలో నుంచి వచ్చాను అంటాడు కోరెషు ఇస్మాయిల్ వంశీయుడు కానే కాదు కోరెషు అనే ఆయన ఒక పరిషన్ పరిషా దేశస్థుడు అంతవరకునే కానీ ఆర్యుడు అంతవరకునే కానీ ఇస్మాయిల్కి ఆయనకి ఏ విధమైన బ్లడ్ రిలేషన్ లేదు అయితే యేసుక్రీస్తుకి యూదులకి అబ్రహాముతో బ్లడ్ రిలేషన్ ఉంది కనుక ఇస్లాం చెప్పేదంతా కూడా అబద్ధం అయితే ఈ మనం బాప్తిస్మ గురించి చెప్పుకుంటున్నాం మనం ఈ బాప్తిస్మ అనేది యూదులకు ఉందా అంటే సాధారణ యూదులకి ఏ విధమైన నీటితో శుభ్రత చేసుకునే అనేది లేదు అయితే పండగల సమయంలో వాళ్ళు శుభ్రంగా స్నానాలు చేయడం ఉతికిన బట్టలు వేసుకోవటం దేవుని సన్నిధికి వెళ్ళటం యెహోవా దేవుని మందిరానికి వెళ్ళటం బలులు నైవేద్యాలు అర్పించుకోవటం ఇవన్నీ అయితే ఇస్లాంలో బలులు నైవేద్యాలు లేవు కుర్బానీ లేదు కానీ యూదుల మతంలో మాత్రమే ఈ కుర్బాన్ అనేది ఉంది అయితే బాప్తిస్మిచ్ యోహాను వచ్చి బాప్తిస్మిచ్ యోహాను అంటే జకర్యా ఎలిజబెత్లు యొక్క కుమారుడైన యోహాను వచ్చి బాప్తిస్తాలు ఇస్తున్నాడు బాప్తిస్తాలు ఇస్తుంటే ఆ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు సమరయ్య యోదయ గలిలయ ప్రాంతాల నుండి అనేకులు వచ్చి ఆయన చేత బాప్తిస్మము పొందుతున్నారు బాప్తిస్మం పొందవచ్చుట చూచి యేసు ప్రభు వారు కూడా బాప్తిస్మం పొందడానికి యోహాను దగ్గరికి వెళ్ళాడు యోహాను దగ్గరికి వెళ్ళాడు ఓకే సెకండ్ సెషన్లో మిగిలిన విషయాలు మనం చెప్పుకుందాం షాలోమ్.